శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరి మనలకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్తమాంజలి ఓం శ్రీ లక్ష్మి బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమం అందరికీ నమస్తే ఈరోజు ఈ యొక్క వీడియోలో మీకు నేను అద్భుతమైన విషయం గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క అద్భుతమైన విషయం ఏంటంటే మన ఇంట్లో ధనం బాగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మన ఇల్లు ప్రతి దినం కూడా ధనంతో వృద్ధి చెందాలంటే ఏం చేయాలి ధనంతో మన ఇల్లు కలకలలాడాలి అంటే ఏం చేయాలి ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చెయ్యండి చాలు ఇక చూడండి ప్రతి నిమిషం కూడా ప్రతి క్షణం కూడా మీ ఇల్లు ధనంతో కలకలలాడుతుంది మీరు ఒక పది రూపాయలు సంపాదించారు అంటే ఆ పది రూపాయలు వృధాగా ఖర్చు కాకుండా వృద్ధి అవుతాయి దినదినం వృద్ధి అవుతాయి అనవసరంగా దుబారా ఖర్చులు మనకు తెలియకుండా జరిగే ఖర్చులు అన్నీ కూడా అరికడతాయి ధనానికి మీ ఇల్లు ఆకట్టుకుంటుంది ఇల్లు కలకల్లాడుతుంది ఇది వాస్తవం యథార్థం ఇది నేనేదో స్వతహాగా క్రియేట్ చేసి చెప్తుంది కాదు మా యొక్క పెద్దలు గురువులు సన్నిహితులు అలాగే నేను నేర్చుకొని సేకరించిన ఒక భారతీయ ఆధ్యాత్మిక మూలికా శాస్త్రం ప్రకృతి సేవ ఈ యొక్క ప్రకృతికి సేవ మనం చేయడం ద్వారానే మన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి మాయమైపోతాయి ప్రకృతే పరమాత్ముడు ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు పుట్టకు కూడా ఒక మంచి శక్తి ఉంటుంది ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రకృతి సేవ మనం చేయడం ద్వారానే ఏదైనా కానివ్వండి మన సమస్యలు సమస్య పోతాయి ఇప్పుడు చూడండి ఇది నేను ఎందువల్ల చేస్తున్నానంటే మా యొక్క అక్క చెల్లెళ్ళు అన్న వీరందరూ కూడా చాలామంది జీవిత జాతక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మా జీవితం బాగలేదని మా జాతకం బాగలేదని మాకు ఆర్థికంగా లేదని బాధపడుతూ ఉంటారు సంపాదన బాగుంటుంది సంపాదన బాగానే ఉంటుంది కానీ ఖర్చు అంతకన్నా ఎక్కువగా ఉంటుంది తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు చిన్న పరిహారం మీరు చేయండి మంచి పరిహారం ఎలాంటి శ్రమ ఖర్చు లేని పరిహారం మీకు అందుబాటులో మీరు ఉండి చేసుకునే ఒక అద్భుతమైన పరిహారాలు ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోస్ ద్వారా అందించడమే నా యొక్క బాధ్యత నేను నేర్చుకొని ఈ యొక్క సేకరించిన భారతీయ మూలికా శాస్త్రాన్ని ప్రకృతి సేవని స్వార్థంగా నాలో ఉంచుకోకుండా మీలాంటి వారి అందరికీ నేను చెప్పాలి అనే ఉద్దేశంలో యొక్క వీడియోలు చేస్తూ ఉన్నాను మీరైతే శుక్రవారం రోజున మాత్రమే చేయండి మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి మీరు ఊహించని ఫలితాలు అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి అది ఏంటో చూడండి ఇది రేల చెట్టు రేల చూడండి బాగా గుర్తుపట్టండి ఆకులు ఇలా లేతాకులు ఇలా మెత్తగా ఉంటాయి ముదురు ఆకులు ఇలా ఉంటాయి దీన్ని రేల చెట్టు అంటారు ఇది పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది ఇది ఒక మంచి ఆయుర్వేద మొక్క కూడా ఆయుర్వేదంలో ఈ యొక్క చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది మీరు చేయవలసింది ఏంటంటే ఈ యొక్క రేల చెట్టుని మీ ఇంటి దగ్గరలో మీరు పెంచుకోండి మీ ఇంటికి చాలా దగ్గరలో చాలామంది మా ఇంటి ముందు ప్లేస్ లేదండి రోడ్డు ఉందండి అను అనుకుంటారు అంటారు ఆ రోడ్డు పక్కనే వేయండి మీ ఇంటి ముందర వెనక వైభాగంలో యొక్క చెట్టుని మీరు శుక్రవారం రోజున తెచ్చుకోండి తెచ్చుకోవటం అంటే ఇలాంటి చెట్లు పీకేసి మీ దగ్గర పెట్టుకోవడం కాదు ఒక నర్సరీకి వెళ్ళి మొక్కలు అంపే ప్రాంతంకి వెళ్ళి ఒక యాభై రూపాయలు వంద రూపాయలో అంతలోపే ఉంటుంది చిన్న మొక్క అయినా పర్వాలేదు దాన్ని మీరు తెచ్చుకొని మీ ఇంటి ముందర రోడ్డు పక్కన శుక్రవారం రోజు మీరు నాటండి శుక్రవారం రోజున నాటిన తర్వాత ప్రతిరోజు కూడా అంటే మీకు చాలా ఇంటి దగ్గర ఉండాలి మీ ఇంటిని ఆకర్షించే విధంగా ఉండాలి మనం తులసి మొక్క అయితే ఏ రకంగా అయితే ఇంట్లో మనం పెట్టుకుంటామో ఆ విధంగా ఇది మరీ అంత దగ్గర కాకపోయినా తులసి ఎంత దగ్గర కాకపోయినా కొంచెం దానికి దూరంగా పెట్టినా మన ఇంటి అవతల కానీ మనం దగ్గరలో ఆకర్షించే విధంగా ఉండాలి సాధ్యమంతవరకు దగ్గరగా పెట్టుకోవడం నా ఉద్దేశం ప్రతిరోజు దీనికి మీరు నీళ్లు పోస్తూ ఉండండి ప్రతి శుక్రవారం శుక్రవారం చేయవలసిన పని ఏంటంటే ప్రతి బాగా గుర్తుంచుకోండి ప్రతి శుక్రవారం మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక తీపి వస్తువు కొన్ని గింజలు గుప్పెడు గింజలు ఒక స్పూన్ మోతాదుగా లేదా అరకప్పు మోతాదుగా తీపి వస్తు అంటే ఏదైనా పంచదార కానివ్వండి లేదంటే తేనె కానివ్వండి బెల్లం కానివ్వండి పటిక బెల్లం కానివ్వండి ఇలా ఈ రెండింటిని కలిపేసి ప్రతి శుక్రవారం మీరు తలస్థానం చేసి ఉపవాసంతో ఉండి ఆ చెట్టు ఎక్కడైతే మీరు నాటారో దాని యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు దాన్ని పెట్టండి ఒక చోట ఎవరు అంటే బజార్లో తొక్కేది కాకుండా పక్కన ప్రాంతంలో శుక్రవారం రోజున ప్రతి శుక్రవారం రోజున తీపి అలాగే గింజలు ఇవి మీరు పెట్టండి చల్లండి తర్వాత మీరు శుక్రవారం రోజున ఆ రోజు సాయంత్రం మీరు ఉదయం పూట చేయాలి చల్లటం సాయంత్రం శుక్రవారం రోజున మీ యొక్క గ్రామ దేవత గ్రామ దేవత అమ్మవారు ప్రతి గ్రామంలో అమ్మవారు ఖచ్చితంగా ఉంటుంది ఆ యొక్క అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి మీరు ఇష్టంగా తినేదాన్ని నైవేద్యంగా పెట్టండి సాయంత్రం పూట ఇక చాలు ఈ విధంగా మీరు ఈ మొక్కని బ్రతికించుకుంటూ ప్రతి శుక్రవారం గింజలు చల్లుకుంటూ సాయంత్రం వెళ్ళి మీ యొక్క గ్రామ దేవత దర్శనం మీరు చేసుకుంటా ఉంటే ఇక ఇంత మించిన పరిహారం అనేది ఈ సృష్టిలో ఏది లేదు ధనానికి సంబంధించి ధనాభివృద్ధికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని మీరు మనస్ఫూర్తిగా ఒక ప్రేమతో ఒక బాధ్యతగా ఒక నమ్మకంతో చేయండి అపనమ్మకంతో పొరపాటును కూడా చేయవద్దు ధర్మశాస్త్రాన్ని అపనమ్మకంతో చూడకూడదు అపనమ్మకంతో చేయకూడదు ఇది మహాపాపం అసలు మీరు దాన్ని నమ్మకపోయిన పర్లే ఆ వీడియోలు చూడపోయిన పర్లే ఓకే కానీ చూస్తూ అనుమానించకూడదు చేస్తూ అనుమానంతో చేయకూడదు ఇది మహాపాపం కాబట్టి మీరు ఈ విధంగా చేయండి ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఒక చుట్టు మనం నాటాలి మొక్కని అంటే తలస్నానం చేయాలి ప్రకృతిలో ప్రాణకోటికి మనం ఆహారం వేయాలంటే ఫస్ట్ మనం పరిశుభ్రంగా ఉండాలి మంచి మనస్తో ఉండాలి మంచి మనస్తో ఉండి పరిశుభ్రంగా ఉండి ప్రతి శుక్రవారం ఈ విధంగా మీరు దాదాపుగా చేయగలిగారు అంటే మీకు ధనం అనేది వృద్ధి అవుతుంది దుబారా ఖర్చులు తగ్గిపోతాయి మంచిగా మీరు మీ జీవితం బాగుంటుంది ఇది వాస్తవం యథార్థం ఇక చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా పది మందికైనా షేర్ చేయండి మీలో ఉంచుకోవద్దు స్వార్థంగా నిస్వార్థంగా పది మందికైనా షేర్ చేయండి అందరికీ నమస్తే